నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కిరాక్ ఆర్పీ పులుసు కార్పై టైం దగ్గర పడిందని వార్నింగ్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ విధేయురాలు నటి శ్రీరెడ్డి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన పార్టీ నాయకులపైన నోటికొచ్చినట్టు పేలుతున్న కిరాక్ ఆర్పీకి మూడిందని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. ఒరే ఆర్పీ, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని రెండు పేర్లు పెట్టుకుని బిజినెస్ చేస్తున్నావు. నీ మీద నీ చేపల పులుసు మీద బోల్డ్ కంప్లైంట్లు వచ్చాయి. నీ చేపల పులుసు చండాలంగా ఉంటుందని నేను మాట్లాడడం కాదు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరైనా అదే మాట చెప్తారు. వీడి షాప్ ముందు ఒక 10 మంది నిలబడ్డారట, దానికి వీడు ఫేమస్ అయిపోయట. వీడేదో పెద్ద కామెడీ అంట, వీడికి వీడే డబ్బాలు కొట్టేసుకున్నాడు, వీడిదే ఎగరేసుకుంటున్నాడు, వీడి భూమికి జానడు ఉంటాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే జగన్ గారి మీద వైఎస్ఆర్ పార్టీ పైన రాళ్ళు వేయాలనుకుంటున్నావా? ఈ ఆర్పీ గారి జాతి ఏంటో కులం ఏంటో నాకు తెలియదు, కానీ వీడు మాత్రం రెడ్ల పేరు మీద బతుకుతున్నాడు. వీడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు, రెడ్డి జాతితో నెక్కించపరిచి మాట్లాడుతున్నావు. నెల్లూరు నీ అబ్బసొత్త, నీకు పులుసు కారే టైం దగ్గర వచ్చింది, నువ్వు మాత్రం దొరికితే ఉతుకుడే. అసలు నీ బతికెంత, నువ్వెంత ఊకలో ఈకగాడివి. జగనన్న వల్ల ఈరోజు ఎంతమంది కడుపు నింపుకున్నారో, ఎంతమందికి ఉపాధి లభించిందో తెలుసా? ఈకగాడివి రెండు బ్రాంచ్లు పెట్టినా నీకే అంత ఉంటే రాష్ట్ర సీఎం ఆయనకి ఎంత ఉండాలి? కనీసం నువ్వు వార్డ్ మెంబర్కి అయినా గెలిచి ఇచ్చావా? నీకు టైం దగ్గర పడింది, ఎక్కడికక్కడ కూర్చుని ఏం పేలుతున్నావో అన్నీ చూస్తున్నాం. నీకు దగ్గర పడింది, నీ బలుపు తీర్చే రోజు తొందరలోనే ఉంది, వెయిట్ చేయంటూ కిరాక్ ఆర్పీపై బూతులతో వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారానికి ఆర్థికంగా సాయం చేస్తున్నది నెల్లూరుకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయనంటే కిరాక్ ఆర్పీకి ఎంతో అభిమానం. ఎంత అభిమానం అంటే ఆయన పేరు చేతిపై పచ్చ పొట్టు పొడిపించుకునేంతగా. ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా, భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ఇద్దరు కూడా ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరగా పొత్తులో ఉండి కూడా భార్యాభర్తలిద్దరూ ఎంపీ ఎమ్మెల్యే టికెట్స్కి సంబంధించిన విషయంలో అయితే మరి మొత్తం దక్కించుకోవడం విశేషం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన కిరాక్ ఆర్పీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన, ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రసన్న కుమార్ పైన వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో శ్రీరెడ్డి మరి ఆర్పీకి ఇప్పుడు కౌంటర్ ఇచ్చింది. సో కిరాక్ ఆర్పీ ఇప్పుడు శ్రీరెడ్డికి రీకౌంటర్ ఇస్తారా, లేదంటే ఇంకా కిరాక్ ఆర్పీ ఎప్పట్లాగానే తన డ్యామేజ్ అయినటువంటి మున్సిపాలిటీ నోట్లో మనం తలబెట్టడం ఎందుకని సైలెంట్గా ఉంటాడా? అంటే ఇది కిరాక్ ఆర్పీకి సంబంధించిన వ్యాఖ్యలు అనుకోండి.